ప్యాకేజీ స్టార్ అని ఆయన వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తే బాగుంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అభిప్రాయపడ్డారు అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ వంద మంది బౌన్సర్లతో చంద్రబాబుల హై సెక్యూరిటీతో తిరగడం లేదని సింగిల్గా గా జనం మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబుకు దమ్ముంటే నాతో డిబేట్ కి రావాలని ఆయన సవాలు విసిరారు లోకేష్ కు ఎలాగో మాట్లాడటం రాదు కాబట్టి ఆయన రాలేరన్నారు మాటలు రాని పప్పును సీఎం చేయడానికి చంద్రబాబు అవస్థలు పడుతున్నారని కేఏ పాల్ కామెంట్ చేశారు పదహైదు సీట్లకు పవన్ కళ్యాణ్ పోయాడని దమ్ము ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాలని కేఏ పాల్ సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీలోకి తన పార్టీని విలీనం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు మన తెలుగు సత్తా చూపిద్దా ఇప్పుడున్న తెలుసా మీరు చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ లాగా వంద మంది బౌన్సులతో నేను తిరగట్లా లేదా చంద్రబాబు నాయుడులాగా ఆర్మీతో నేను తిరగట్లా ముఖ్యమంత్రులాగా ఒంటరిగా తిరుగుతున్న ఇది మన రియల్ సత్తా పవన్ కళ్యాణ్ వారహి యాత్ర మానేసి నారాహి యాత్ర మా ఫేస్బుక్లో చూడండి ఆ ఫోటోను ప్రమోట్ చేయండి నారాహి అంటే నారా లోకేష్ యాత్ర చేస్తూ పదిహేను సీట్లకి అమ్ముడుపోయాడు ఎందుకు సర్వేలో పవన్ కళ్యాణ్కి ఒకటి రెండు శాతం ఓట్లే ఉన్నాయి మూడు శాతం కూడా లేవు ఆయన ఏడు శాతం ఉన్నాయి ఆరు శాతం ఉన్నాయి కొన్ని దగ్గర పది శాతం ఉన్నాయి అబద్ధాలు నీకు నిజంగా పది శాతం ఓట్లుంటే ముప్పై శాతం అవుతుంది దమ్ముంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నేను ఎలాగ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పెడుతున్నాను పవన్ కళ్యాణ్ ఏమో అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్లో విలీనం అయినట్టు ఈయన టీడీపీ బీజేపీలో విలీనం మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు నెంబర్ వన్ నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ మరి పవన్ కళ్యాణ్ రండి ఓట్లు చీలకుండా బీజేపీని గెలిపిద్దాం అంటాడేటి పిచ్చోడా పిచ్చి మాట్లాడుతున్నాడు బీజేపీ ఓట్లు చీలకూడదు టీడీపీ ఓట్లు చీలకూడదు అంటావేటి నీకు నిజంగా పిచ్చి వచ్చిందని అందరూ అంటున్నారు పబ్లిక్ అంతా ఎందుకంటే బీజేపీని తిట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బయటకు వచ్చావు సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మీనారాయణ అందరితో ఐదు పార్టీలతో మీరు ముందుకెళ్ళి ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఓట్లు రాకపోతే నోరు మూసుకొని బయటకు తప్పుకో చిరంజీవి చేసిన పనికి రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ విలీనం చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రజలు ఎమ్మెల్యే టిక్కెట్లు కొనుక్కొని నష్టపోయారు మీకే మహారాజులాగా ఉన్నారు నీకు మనవరాలు పుడితే అది న్యూస్ నువ్వు తుమ్మితే అది న్యూస్ నువ్వు తగ్గితే అది న్యూస్ రాయలసీమలో నాకు ఫాలోయింగ్ తక్కువ అనుకున్నా అసలు ఇక్కడ చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను ఇంకా చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పను చెప్పవసరం లేదు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి ఒక్కటి చెప్పు మంచి చేసావని స్పెషల్ స్టేటస్ తెచ్చావా చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చావా స్మార్ట్ సిటీ కట్టావా కనీసం క్యాపిటల్ సిటీ అయినా కట్టావా వంద వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి చేయలేని చంద్రబాబు నాయుడు ఇంకా మూర్ఖులు కోరుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ పార్టీ పదిహేను సీట్లకి అమ్ముడు పోయింది అంటే ఎంత విచారం రండి ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి మీటింగ్లు పెట్టుకోండి జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్కి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకోండి అడ్రస్ లేకుంటే ఇప్పుడున్న ఈ రెండు పార్టీలు చేయండి పవన్ కళ్యాణ్ పార్టీని మూసేసుకొని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు నీకు సిగ్గు లేదా ఒంటరిగా నిలబడలేక అమ్మలారా అక్కలారా టీడీపీ కార్యకర్తలారా నాకు ఓట్లేయండి అని అడుక్కుంటావా అలాంటి పాలన నీకెందుకు ప్యాకేజ్ స్టార్ తప్ప నువ్వు ఇంకా సహించేది లేదు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ అందరూ ఒకటయ్యా ఎవడు ఒకటి కాడో నిరుద్యోగులారా నిలదీయండి తెగించండి పదిహేను వందల మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనం ఎందుకు ప్రాణం పెట్టం మన ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఫైట్ చేద్దాం అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి అంటే ఏటో నేను చేసి చూపిస్తాను అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు తెచ్చా అధికారం ఉంటే యాభై లక్షల కోట్లు తేగలను దండుకుంటే అడుక్కుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ డబ్బులు ఇచ్చా నా డబ్బులన్నీ మూసేసి అడుగు అడుగు నన్ను అడ్డుకుంటే సింగిల్గా సింగిల్ వెహికల్లో వెళ్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ మీడియా మిత్రులరా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో పప్పులు ఉడకవు ఛాలెంజ్ చేస్తున్న ఒక్క డిబేట్కి దమ్ముంటే చంద్రబాబు నువ్వు రా నీకు మాట్లాడు రాకపోతే నీ కొడుక్కి వెళ్ళగా రాదు నీ స్పోర్ట్స్ పర్సన్ పెట్టు